సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సన్నని నాజుకైన అందం కావాలని కోరుకునే వారు ఎవరు ఉండరు, కానీ ఈ మధ్య కాలంలో అంత నాజుకుగా ఎవరూ కనబడడం లేదు. 20లోనే 60 ఛాయలు వచ్చేస్తున్నాయి. దీనికి కారణం ఒకటే, ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం. ఇప్పుడు మన ఆహారపు అలవాట్లన్నీ ప్రకృతికి విరుద్ధంగా నడుస్తున్నాయి. ఇది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఉదయం భోజనం మహారాజులా చేయాలి అంటే ఇష్టమైన పదార్థాలన్నీ తీసుకొని కడుపు నిండుగా సుష్టిగా ఆరగించాలి. ఇక మధ్యాహ్నం బంటులాగా తినాలి అంటే కొద్ది మొత్తంతో సరిపెట్టుకోవాలి. ఇక సాయంత్రం ఋషిలాగా తినాలి అంటే సులువుగా జీర్ణమయ్యే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ దానికి విరుద్ధంగా రాత్రిపూట విందు భోజనం చేస్తున్నాం. అసలు మన శరీరానికి వచ్చే సకల వ్యాధులకు ప్రధాన కారణం రాత్రివేళ అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లే కారణం. సాయంత్రం భోజనాన్ని సాధ్యమైనంత మేర తగ్గించి తిన్నప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉంటాం. ఇంతకీ నైట్ డిన్నర్లో ఏం తినాలి ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి ఆహారంలో జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్, మాంసాహారం, బాగా కొవ్వు ఉన్న పదార్థాలు తినరాదు. జ్వరం, దగ్గు, జలుబు వంటివి ఉన్నప్పుడు వాటిని రాత్రివేళ అసలుకే తీసుకోరాదు. ఎందుకంటే జీర్ణ సంబంధ సమస్యలు, అలర్జీలు వస్తాయి కాబట్టి. ఇక రాత్రివేళ ఆహారంలో పెరుగుకు బదులు మజ్జిగ తీసుకోవాలి. అన్నానికి బదులు చపాతీలు తినాలి, అవి కూడా తగ్గించి తినాలి. లేదంటే ఎక్కువ ఆహారం కారణంగా జీర్ణం ఆలస్యమై గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అదేవిధంగా రాత్రివేళ ఉప్పును చాలా తగ్గించాలి, మానేస్తే ఇంకా మంచిది. ఒకవేళ రాత్రిపూట ఉప్పు ఎక్కువగా ఉన్న ఫుడ్ తింటే శరీరంలోకి నీరు ఎక్కువగా చేరుతుంది, అంతేకాదు జీర్ణం చాలా ఆలస్యమవుతుంది. ఆకుపచ్చని కూరగాయలు రాత్రిపూట ఎక్కువగా తినాలి, ఇవి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. వీటితో పాటు అల్లం వంటి పదార్థాలను కలుపుకొని తింటే దాంతో శరీరానికి రాత్రివేళ కావలసిన వేడి అందుతుంది. ఇక రాత్రి తినే పదార్థాల్లో చక్కెరకు బదులుగా తేనె వాడాలి. చల్లని పాలు తాగొద్దు, కొవ్వు తీసిన పాలు తాగితే త్వరగా జీర్ణమవుతాయి. రాత్రి ఏం తిన్నా కూడా స్వల్ప మొత్తంతోనే సరిపెట్టుకోవాలి. వీలైనంత వరకు కడుపును ఖాళీగా ఉంచుకోవాలి, అప్పుడే జీర్ణ సంబంధ సమస్యలు రావు. రాత్రి భోజనం తర్వాత కనీసం 3 గంటలు ఆగి నిద్రపోవాలి. దీంతో తిన్నది మొత్తం అరిగిపోయి చక్కగా నిద్రపడుతుంది. ఇక రాత్రివేళ నిద్ర మినహా పెద్దగా పనులేమీ ఉండవు కాబట్టి శరీరానికి తక్కువ మొత్తంలోనే శక్తి అవసరం అవుతుంది. అందుకే కొద్ది మోతాదులోనే తినాలి. ఎక్కువగా తింటే శరీరానికి అవసరమైన కొద్ది క్యాలరీలు పోను, మిగిలినంతా ఫ్యాట్గా డిపాజిట్ అవుతుంది. అదే అధిక బరువు, గుండె జబ్బులు, షుగర్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. సో రాత్రివేళ ఎంత మితంగా ఆహారం తింటే అంత ఆరోగ్యంగా ఉంటారని అర్థమైంది కదా. ఇంకెందుకు ఆలస్యం, రాత్రిపూట తక్కువ మొత్తంలో ఆహారాన్ని తినండి, హెల్దీగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.